ఏమే శివరాత్రి జాగరణ అయిపోయింది కదా, కాస్త టిఫిన్ పెట్టవే. ఉండండి, చేసి పెడతాను. ఎప్పుడు పెడతావు నీ పూజలు తగులాడు? అప్పుడు అయిందే పొద్దున్నే. ఎందుకు మావయ్య, అత్తయ్యని టెన్షన్ పెడతావు. రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు. నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు. పదమ్మా, టిఫిన్ చేసి పెడతాను. అలాగే రా. వదిన, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు పడుకోవచ్చా? వద్దమ్మా. వద్దు, ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు. రా, వంట పని చేద్దాం. పద. అద్భుతం, నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర. నేను భోంచేసిన విషయం మటుకు ఎవరికి చెప్పకే. అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లేనయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి. మీ నాన్నకు అసలు దేవుడంటే భక్తి లేదు. చదువు సంధ్యా లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు, కానీ మీ నాన్న ఒట్టి బండ మనిషిరా. ఏంటి మమ్మీ, రాత్రి నువ్వు అత్తయ్య భోంచేశారా? మరి చిన్నత్తయ్య నువ్వు? నేను కూడా వీళ్ళ తర్వాత తిన్నానేమో. అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. యువర్ రైట్ బావా. బావార్చీ హోటల్కి వెళ్ళి చికెన్ సూప్ చికెన్ బిర్యానీ తినొచ్చా. కప్పల గెంతుతున్నాడు ఏంటి వీడు? ఇవాళ్ళేం పెడతాడు ఏంటో పెంట. సార్ సార్ సార్, ఏంటి సార్ అలా కప్పల గెంతుతున్నారు? నిద్ర పెట్టట్లే. మా ఫ్రెండ్కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పలకి ఎంతరా అదే పట్టేద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్, దర్జాగా నాలుగు కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంఠి వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు, ఆయనకిద్దరు భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదన? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి ఏడుగురు కుమారులు ఉన్నారు. ఆ ఏడుగురు కొడుకులు ఒకరోజు వేటకెళ్ళారు. వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. అప్పుడు ఆ ఏడు చేపలు తీసుకెళ్ళి ఎండ పెట్టారు. అందులో ఆరు చేపలు ఎండినాయి, ఏడో చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప, నాకు గడ్డివాం అడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి, వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి, నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివామ దగ్గరికి వెళ్ళి, గడ్డివామా గడ్డివామా, నువ్వు ఎందుకు అడ్డు వచ్చావే అంటే, నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవా ఆవా, నువ్వెందుకు మేయలేదు అంటే, నన్ను పాలేరిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి, పాలేరా పాలేరా, నువ్వెందుకు ఇప్పలేదు అంటే, నాకు అవ్వ బొమ్మ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ అవ్వ, నువ్వెందుకు బొమ్మ పెట్టలేదు అంటే, మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లడి దగ్గరికి వెళ్ళి, పిల్లడో పిల్లడో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి, చీమా చీమా, నువ్వు ఎందుకు కుట్టావే అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్ బొక్కలో కథ? చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవు ఎక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ ఎలాగొంచు. చీమ మాట్లాడటం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చీమతో మాట్లాడించి. చీమతో మాట్లాడించాలా? మాట్లాడించు మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేయడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో, తమరు పిచ్చోళ్ళు కాదు సార్, అసలు ఆ విషయం తమరు గుర్తు తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమగా సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద ఎక్కడికండి? అప్పుడు చీమని ఎత్తుకు పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది, ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి, ఓం పిండపారణ దేవతాభ్యో నమః, నైవేద్యం. అయ్యా, ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులు పెట్టండి. పంతులు గారు,
తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా, పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్, ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు, ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించనట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు. ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేము. ఇప్పుడు పంతులు గారు, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి. మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. ఎక్కడున్నావే? అయ్యో, బండి బండి బండి. రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారా, వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్, ఇదే అడ్రస్ రాను అక్కడ వెళ్ళి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. చెప్పాను కదా అన్న, ఈ ఏరియా. సార్, అన్న, నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్న. ఎవరైనా నాకు తెలియదండి. అన్న, ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్న. తెలియదు అన్న. మధురా నగర్ పక్కన. మధురా నగర్? ప్రగతి నగర్? తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్న? అవును. ఇక్కడేంట్రా పన్నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్ లో? ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎత్తుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేం బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తావని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. ఏం అడిగారు వాళ్ళు? బాంబులు అడిగారా, లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూ లేక ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం? రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకుని కళ్ళ కద్దుకుని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? ఏ, దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తక్కువలేము. ఇదిగో తీసుకురా వెళ్ళు. మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. నీకేనమ్మా చెప్పేది. హలో, ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు, ఎలా కరణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా, నేను అటెండెన్స్ చేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది, నేను ఇంకా హలో అనలేదు, అప్డే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి? ఆగండి. ఈయనకు 1/2 గంట కావాలి, కానీ 2 సెకండ్స్ లాగేస్తున్నావు. నీకేంటయ్యా, ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తాం మేము. వైజాగ్ నుంచి వచ్చాను, 500 కిలోమీటర్స్. ఆగు, ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్ దేవుడా. దేవుడా, ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు, వీడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్, ఏం అనుకోలే సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్, ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తుంది. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా, వాడిని పట్టించుకోకు, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. థ్యాంక్స్.